తిరుపతి ప్రచార బరిలోకి దిగబోతున్నారు ఏప్రిల్ పద్నాలుగున తిరుపతిలో ఆయన ఒక్కరోజు ప్రచారంలో పాల్గొంటారు ఈ మేరకు వైసీపీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి స్థానిక సంస్థల ఎన్నికలలో జగన్ ప్రచారం చేయకపోయినా సునామీ సృష్టించిన వైసీపీ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక కోసం ఆయన్ను ఎందుకు బరిలోకి దింపుతుందనే అంశంపై పలు చర్చలు సాగుతున్నాయి అయితే సీఎం అయ్యాక జగన్ ప్రచారం చేయనుండడం ఇదే తొలిసారి తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఈ నెల పదిహేడున ఉప ఎన్నిక జరగబోతోంది ఇందులో వైసీపీ అభ్యర్థిగా రాజకీయాలకు కొరతైన జగన్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి బరిలోకి దిగారు ఆయన కేవలం వైసీపీ అధినేత సీఎం జగన్ ఇమేజ్ ఆధారంగానే ఎన్నికల్లో పోటీ పడుతున్నారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే బరిలోకి దిగిన గురుమూర్తికి రికార్డు స్థాయి మెజారిటీ అందించాలని పార్టీ నేతలకు ఇప్పటికే టార్గెట్ పెట్టిన జగన్ ఇప్పుడు ఆయన కోసం నేరుగా ప్రచార బరిలోకి దిగబోతున్నారు దీంతో జగన్ ప్రచారం ఈ ఉప ఎన్నికలలో ప్రధాన ఆకర్షణగా మారబోతోంది ఏప్రిల్ పదిహేడున జరిగే తిరుపతి ఉప ఎన్నిక ప్రచార పర్వం ఈ నెల పదిహేనుతో ముగియబోతోంది ఆ ముందు రోజు అంటే ఏప్రిల్ పద్నాలుగున తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తరఫున ప్రచారానికి జగన్ వెళ్లబోతున్నారు తిరుపతి లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ అభ్యర్థి తరఫున జగన్ సుడిగాలి ప్రచారం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది ప్రచార షెడ్యూల్ ఇంకా విడుదల చేయకపోయినా ఏప్రిల్ పద్నాలుగున మాత్రం ఏడు సెగ్మెంట్లలో జగన్ ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జగన్ చివరిసారిగా కనిపించారు ఆ తర్వాత పాలనా వ్యవహారాలకే జగన్ పరిమితమయ్యారు సీఎం కాకముందు ప్రజల్లో విస్తృతంగా తిరిగిన జగన్ మూడు వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు కానీ సీఎం అయ్యాక మాత్రం వైసీపీ ఘన విజయం నేపథ్యంలో పాలనపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అయితే రాష్ట్రంలో ఉప ఎన్నికలు కూడా లేకపోవడంతో సీఎం జగన్ వైసీపీ నేతలతోనే ప్రచారం చేయించారు తాను ఎక్కడా బరిలోకి దిగాల్సిన అవసరం లేకుండానే పార్టీకి ఘన విజయాలు ఆ లభించేలా చేయగలిగారు తిరుపతి పార్లమెంటు స్థానం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు వీరికి తోడుగా నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేను అదనంగా ప్రచారానికి పంపారు వీరితో పాటు ఒక్కో సెగ్మెంట్లో ఒక్కో మంత్రికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు వీరిపై సమన్వయానికి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కీలక మంత్రి పెద్దిరెడ్డి పనిచేస్తున్నారు అయినా వైసీపీకి ఆశించిన రీతిలో ప్రజాదరణ దక్కడం లేదని తెలుస్తోంది గట్టిగా ప్రయత్నిస్తే వైసీపీ అభ్యర్థి గురుమూర్తి బయటపడతాడనే ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు పార్టీ వర్గాలతో పాటు ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా వచ్చినట్లు సమాచారం దీంతో గురుమూర్తిని గట్టెక్కించేందుకే జగన్ బరిలోకి దిగాల్సి వస్తుందన్న ప్రచారం జరుగుతోంది తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలోకి వైసీపీ అధినేతగా సీఎంగా ఉన్న జగన్ రాకపోతే బీజేపీ జనసేన నుంచి హిందుత్వ వ్యతిరేక విమర్శలు ఎదురవుతాయని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది క్రిస్టియన్ కావడం వల్లే తిరుపతి ప్రచారానికి జగన్ రావడం లేదని బీజేపీ నేతలు ప్రచారం చేసే ప్రమాదం ఉండడం వల్లే జగన్ ప్రచారానికి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది త్వరలో తిరుపతి ప్రచారానికి బీజేపీ అగ్ర నేతలు రానున్నారు వారంతా జగన్ను హిందూ వ్యతిరేకగా విమర్శించడం మొదలుపెట్టాక అప్పుడు బరిలోకి దిగితే వారి విమర్శలకు భయపడ్డారనే ప్రచారం తప్పదు తిరుపతి ఉప ఎన్నికలో భాగంగా టీడీపీ బీజేపీ జనసేన అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో తమ ప్రభుత్వ ఎజెండా అయిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు దీంతోపాటు తానే స్వయంగా తిరుపతి పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ప్రజలను ఉద్దేశించి ఓ లేఖ రాయాలని నిర్ణయించారు ఇందులో రెండేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాటి ద్వారా ప్రజలకు జరిగిన లబ్ధిని జగన్ పూర్తి స్థాయిలో వివరించబోతున్నట్లు తెలుస్తోంది తద్వారా తిరుపతిలో గురుమూర్తిని గెలిపించడం ద్వారా సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఓటర్లను జగన్ కోరబోతున్నారు